హాయ్ అండి, అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఇంటి నుండి మనపై కోపంతో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు ఒక కథను విందాం. లక్ష్మీ నివాసం. లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి, నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది, కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేవు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు, కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగా ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికిపోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైనదని గ్రహించి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినది అని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యని అడుగుతాడు. తిన్నారు అని చెబుతుంది. దానితో నాన్ననేమి అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తినిలేస్తాడు. ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను, ఉప్పు విషమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు, మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మహాలక్ష్మీదేవి మళ్ళీ నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంటిలో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అయి ఉంటుంది. ఈ కథ చదివిన వారికి ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.